హరి ఓం త సర్వేభ్యం నమో నమ ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మీరు కొంతమంది వ్యాపారస్తుల పేర్లు చెప్తారు ఏదో బిల్ గేట్స్ అనో లేదా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అనో ఇంకా టాటాలు ఇంకా ప్రపంచంలో అత్యంత ధనవంతులైనటువంటి కొంతమంది వ్యాపారస్తుల పేర్లే మీరు చెప్తారు కానీ ఇది పూర్తిగా అబద్ధం ఈ ప్రపంచంలో అత్యంత లాభసాటి వ్యాపారం ఏమిటంటే ఆయిల్ అమ్ముకోవడం అనో లేదా కంప్యూటర్కి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేయడం అనో లేదా మొబైల్ ఫోన్లు అమ్ముకోవడం అనో ఇంకా రకరకాలుగా మీరు ఏవేవో చెప్తారు అవన్నీ కాదు అని నేను ప్రాక్టికల్గా నిరూపించి చెప్పబోతున్నాను ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాడు ఈ పోపు గారే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఇతని యొక్క వ్యాపారాన్ని కనీసం దరి దగ్గరలోకి వచ్చేటువంటి వ్యాపారం కూడా ఏదీ లేదు గత రెండు వేల సంవత్సరాల నుంచి పోపు గారు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉంటూనే ఉన్నాడు మీరు చెబుతున్నటువంటి ఈ ధనవంతులు ఈ వ్యాపారస్తులు అందరూ కూడా నీటి మీద బుడగలు లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ పోపు గారు అలా కాదు రెండు వేల సంవత్సరాల నుంచి తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నాడు ఇతను రెండు వేల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉంటూనే ఉన్నాడు అసలు ఇతను ఈ క్రైస్తవ మతం అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద ధనవంతుడిగా ఎలా అయ్యాడో తెలుసుకుంటే మీకు మతిపోతుంది ఈ వ్యాపారానికంతా కూడా ఈ మూల స్తంభాలు కస్టమర్లు ఎవరు అంటే ఏసును నమ్మినటువంటి వెర్రి పుష్పాలు ఈ ఏసును నమ్మిన వెర్రి పుష్పాలకు పరలోకానికి వెళ్ళడానికి టికెట్లు అమ్ముతూ మరియు సాల్వేషన్ అని తీయని మాటలు చెబుతూ వీళ్ళు దొంగలకే దొంగలు దోపిడీలకే దోపిడీలు దో ఇంకా ఈ ప్రపంచంలో వీళ్ళని మించిన దోపిడీ దొంగలు లేరంటే ఆశ్చర్యం మీకు ఖచ్చితంగా వేస్తుంది మరి అటువంటి పోపు గారిని ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్టులో ఎందుకు చేర్చలేదు అంటే ఇతను ఇలా బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు ఈ యేసుని నమ్ముకున్న ఈ అమాయకుల దగ్గర నుంచి ఎప్పుడైతే ఇతను ప్రపంచంలో అత్యంత ధనవంతుడని తెలుస్తుందో అప్పుడు ఈ ధనవంతుడైన బిచ్చగాడికి ఎవరు డబ్బులు వేయరు కదా అందుకని ఎప్పుడూ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు వేటికెన్ దగ్గర డబ్బులు అయిపోతున్నాయి వేటికన్ను బిల్లులు చెల్లించలేకపోతూ ఉంది ఇంకా డొనేషన్లు ఇవ్వండి అని ఇతను బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు ఇతను ప్రపంచంలో బెగ్గర్లలో అత్యంత రిచెస్ట్ బెగ్గర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా డబ్బులు ఇవ్వమంటూ ఇలా ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాడు ఒక్క ఆస్ట్రేలియా దేశంలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి క్యాథలిక్ చర్చి నేను ప్రొటెస్టెంట్లు మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు కేవలం క్యాథలిక్ చర్చి యొక్క ఈ సంవత్సరానికి వాళ్ళ సంపాదన ముప్పై బిలియన్ డాలర్లు ఒకసారి ఆలోచించండి అక్కడ వీళ్ళు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారు అక్కడ ఏమైనా కాఫీలు అమ్ముతున్నారా ఆయిల్ అమ్ముతున్నారా వస్త్రాలు అమ్ముతున్నారా లేదా అక్కడ ఏమైనా స్టీల్ లాంటివి తయారు చేస్తున్నా కారు లాంటివి తయారు చేస్తున్నారా ఏమీ లేదు అర్థం అర్థంగానే బైబుల్ అనే నల్లట్ట పుస్తకం తీసుకొని దాంట్లో నాలుగు వాక్యాలు చదివేసి మీకు శుభములు కలుగు కాక మీకు పరలోకంలో మీకు మంచి మంచి విల్లాలు ఇస్తామని అబద్ధాలు చెప్పేసి ప్రతి సంవత్సరము కూడా ఆస్ట్రేలియాలో ఉండే ఆ ఒక్కొక్క క్యాథలిక్ దగ్గర నుంచి దరిదాపు ఐదు వేల డాలర్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు వీళ్ళ యొక్క ఫినాన్షియస్ని అబ్జర్వ్ చేసిన చాలామంది చెప్పారు యుఎస్ఏ యూరోప్ ఆస్ట్రేలియా కెనడా ఈ నాలుగు ప్రాంతాల్లో మాత్రమే దరిదాపు మూడు నుండి మూడు నుంచి నాలుగు కోట్ల మంది కరుడు కట్టిన క్యాథలిక్ ఫాలోయర్లు ఉన్నారనేది ఒక అంచనా ఒక్కొక్క కేథలిక్ దగ్గర నుంచి సంవత్సరానికి ఎంత లేదన్నా ఐదు వేల డాలర్లకు తక్కువ కాకుండా వీళ్ళు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ నాలుగు దేశాలలో ఉన్నటువంటి కేథలిక్కుల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా పోపు గారికి రెండు ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తూ ఉంది అది క్యాష్ పరంగా మాత్రమే రెండు వేల సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల విలువ అసలు మనం లెక్కగట్టలేనిది ఆ ఆస్తులన్నీ పక్కన పెడితే అవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం కూడా కేవలం డొనేషన్ల రూపంలో రే టూ ట్రిలియన్ డాలర్స్ అనేది వస్తూ ఉంది వీళ్ళకి ఈ డబ్బును ఇండియన్ కరెన్సీలో కనుక మారిస్తే అక్షరాల నూట అరవై లక్షల కోట్ల కోట్లు అసలు మనం మన యొక్క అంచనాలకు అందనంత డబ్బు అనమాట భారత ప్రభుత్వం యొక్క ఒక సంవత్సరం ఆదాయం కంటే ఇది ఎక్కువే అని చెప్పుకోవాలి ఇంత డబ్బు కేవలం ఈ ఒక్క పోపు గారికి ఒక సంవత్సరం సమయంలో డొనేషన్ల రూపంలో అందుతూ ఉంది ఇంత డబ్బు సంపాదిస్తున్నటువంటి ఒక కంపెనీ ప్రపంచంలో లేదు ఇంత డబ్బు సంపాదిస్తున్నటువంటి ఒక బిలియనీర్ ప్రపంచంలో లేడు ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ బిలియనీర్ అంటే కేవలం ఒక వంద బిలియన్ డాలర్లో లేదా ఒక నూట యాభై బిలియన్ డాలర్లో అంతకుమించి ఆస్తు ఉన్నటువంటి వే వ్యక్తులు ఎవరూ లేరు ఈ పోపు గారి సంవత్సరం ఆదాయంలో దరిదాపు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆస్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఇది కేవలం పోపుగారి ఆదాయం మాత్రమే ఈ ఆదాయం కాకుండా ఇతనికి కొన్ని వందల ట్రిలియన్ డాలర్ల ఆస్తులు కూడా ప్రపంచం అంతటా ఉన్నాయి ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ప్రతి మారుమూల గ్రామంలో కూడా బ్రాంచులు కలిగి ఉన్నటువంటి అతి పెద్ద కంపెనీ అతి పెద్ద వ్యాపార వ్యవస్థ ఈ క్రైస్తవ మతమే యాపిల్ మైక్రోసాఫ్ట్ ఇంకా ఆయిల్ అమ్ముకునే చాలా రిచ్ కంపెనీలు ఇవన్నీ కూడా పోపు గారి ముందు దిగదుడిపే పోపు గారికి ఒక సంవత్సరం రోజుల్లో రెండు ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తే దాన్ని అతను ఏదైనా ఒక బ్యాంకులో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మినిమంలో మినిమం త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసుకున్న ఒక సంవత్సరం రోజుల్లో అతనికి కేవలం వడ్డీ రూపంగా సిక్స్టీ బిలియన్ డాలర్లు ఆదాయం వస్తుంది అసలు ఈ నెంబర్లు కనుక వింటే ఎవరికైనా మతి పోవాల్సిందే ఇంకొక తమాషా ఏంటంటే ఇదంతా ట్యాక్స్ ఫ్రీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ట్యాక్సులు కట్టరు కానీ బహిరంగంగా కేథలిక్లకి క్రైస్తవులకి చెప్పేదంతా మేము అప్పుల్లో ఉన్నాము డొనేషన్లు ఇవ్వండి డొనేషన్లు ఇవ్వండి అని ఒక భిక్షా పాత్ర వేయ తీసుకొని అడుక్కుంటూ ఉంటాడు ఈ పోపుగాడు అసలు ఈ విషయాలన్నీ బయటకు ఎందుకు రావడం లేదు వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో వీళ్ళు ఎంత రీచ్ో అనే దానికి అసలైన కారణం వీళ్ళు సొంత బ్యాంకును ఏర్పాటు చేసుకొని తమ డబ్బు అంతా ఆ బ్యాంకులో పెట్టుకున్నారు దాన్నే వాటికన్ బ్యాంక్ అంటారు ఈ వాటికన్ బ్యాంక్లో కేవలం పోపు గారికి ఈ క్రైస్తవ మిషనరీలకి మాత్రమే అకౌంట్లు ఉంటాయి అందులో ఎంత డబ్బు ఉంది వాళ్ళకి ఎంత వడ్డీలు వస్తున్నాయి అనేవి చాలా సీక్రెట్ అవి ఎవ్వరికీ చెప్పరు గత వంద నూట యాభై సంవత్సరాల్లో చాలా ఆశ్చర్యకరంగా ఈ క్యాథలిక్ చర్చి పోపు గారు సడన్గా ఇంత రిచ్ అయిపోయారు ఎలా అయిపోయారో మనం తెలుసుకుందాం ఎలా ఈ వ్యాటికన్ చర్చ్ అనేది ప్రపంచంలో ఒక అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీగా మారింది పోపు గారు ముందుగా తమ యొక్క మత పిచ్చిని రోమన్ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎక్కించి వాళ్ళందరినీ కూడా మతం మార్చాడు వాళ్ళ యొక్క సపోర్టుతో వాళ్ళ యొక్క పబ్లిక్ ఒపీనియన్తో తాను రోమన్ రాజు దగ్గర రోమన్ రాజు యొక్క భవనాలను సైతం చర్చిలుగా మార్చేసి అందులో మొట్టమొదటి పోపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రోమన్ రాజుల యొక్క డబ్బు దోచుకొని వీళ్ళు అప్పట్లోనే చాలా రిచ్గా బతికారు కానీ ఎప్పుడైతే రోమన్ సామ్రాజ్యం కొలాబ్స్ అయిందో వీళ్ళు కాస్త దెబ్బతిన్నారు దెబ్బతిన్న మళ్ళీ వాళ్ళు తమ యొక్క చర్చిల్ని ఏస్ని బైబిల్ని అడ్డం పెట్టుకొని ఇటలీకి దగ్గరలో ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యంలో వచ్చేటువంటి ట్యాక్స్ డబ్బునంతా కూడా పోపు గారు సొంత పన్ను సొంత ఖర్చుల కోసం వాడుకుంటూ చాలా లగ్జీరియస్గా బతికారు కానీ పంతొమ్మిది వందల సంవత్సరం వచ్చేసరికి కొంచెం కొంచెంగా ఈ పోపు గారు తమ యొక్క ఫినాన్సియస్లో దెబ్బతిన్నారు అంతేకాకుండా ఇటలీ ఈ పోపుగారి రాజ్యాన్ని ఆక్రమించింది ఈ పోపు గారి రాజ్యం పేరు ఒరిజినల్గా పేపల్ ఈ పేపల్ అనే రాజ్యం ఈ పేపల్ రాజ్యాన్ని ఎప్పుడైతే ఇటలీ ఆక్రమించి పోపుగారిని పూర్తిగా తరిమేయాలని ప్రయత్నించిందో అప్పుడు పోపు గారు అయ్యో నేను ఈ క్రైస్తవ మతానికంతా మత పెద్దని నన్ను కాపాడండి అంటూ ఎన్నో క్రైస్తవ దేశాలకి లేఖలు రాశాడు కానీ వాళ్ళందరూ కూడా పెద్దగా సహాయం చేయకపోయేసరికి చివరికి పోపు గారు ఈ ఇటలీ ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకున్నాడు ముసోలిని అలా పట్టుకోవడం దాని తర్వాత ముసోలిని ఏం చేశాడు అంటే పోపు గారు రాజ్యాన్నంతా ఆక్రమించుకొని ఆయనకి కేవలం ఒక పదిహేను స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని మాత్రం ఇచ్చేశాడు ఆ ప్రాంతానికి ఈ పోపే రాజు ఆ ప్రాంతం ఒక ఇండిపెండెంట్ దేశంగా గుర్తించబడింది అలా పోపు గారి పవర్ని బాగా తగ్గించేసి తమ రాజ్యాన్ని కుదించేసేసరికి పోపు గారికి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది అప్పుడు పోపు ఒక కొత్త ఎత్తుగడ వేసి ఇంత రిచ్ అయిపోయాడు అంతకుముందు పోపు ఆ పాపల రాజ్యంలో పండేటువంటి ద్రాక్షని అమ్ముకొని ఎక్స్పోర్ట్ చేసుకొని బాగా డబ్బు సంపాదించి హ్యాపీగా బతికేస్తాడు కానీ ఆ ద్రాక్ష తోటని చాలా వరకు ఇటలీ దేశం ఆక్రమించుకుంది అందుకని పోపు కొత్తగా ఏం అమ్మాలి అని ఆలోచించినప్పుడు ఒక అద్భుతమైన ఐడియా తట్టింది పోపుకి తర్వాత పోపు గారు ఇంకా క్రైస్తవ మతోన్మాదులందరూ కలిసి కూర్చొని ఒక రాత్రి బాగా మందు కొట్టి వాళ్ళందరూ మనం ఏం చేయాలి ఏం చేయాలి దేన్ని నమ్మాలి దేన్ని నమ్మాలి ఆలోచించుకుంటూ వచ్చారు అమ్మేదానికి ఏముంది గోసిపాతాడా కేవలం నాలుగు ద్రాక్ష తోటలు తప్ప ఆ ద్రాక్ష తోటలు ఎలాగ అమ్ముతూనే ఉన్నారు అప్పుడు ఆలోచించక ఆలోచించక వాళ్ళకి ఏం తట్టింది అంటే బైబిల్లో అగ్ని ఆరదు పురుగు చావదు అని నరకం గురించి రాసింది ఈ నరకానికి ఎవరు పోతారు అంటే ఎలాగూ క్రైస్తవ మతాన్ని నమ్మని వాళ్ళందరూ నరకానికి పోతారు డిఫాల్ట్గా కానీ క్రైస్తవ మతంలో ఉంటూ కూడా కొన్ని తప్పులు దుర్మార్గులు చేసిన దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఈ నరకానికి పోతారు అనే ఒక ప్రచారం ఉండేది అందువల్ల చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళు దీనికి మనం నరకానికి పోకుండా వాళ్ళకి వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని వాళ్ళు స్వర్గానికి లేదా పరలోకానికి పోయేలాగా మనం టికెట్లు ఇష్యూ చేద్దాము ఎందుకంటే ఈ భూమి మీద యేసు ఎహోవా ప్రతినిధి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పోపు గారు మాత్రమే ఇలా ఆయన సంతకం పెట్టి ఒక సర్టిఫికేట్ కనుక ఇష్యూ చేస్తే ఒక టికెట్ కనుక అమ్మితే పరలోకానికి కొనుక్కోవడానికి ఎంతోమంది మాఫియా లీడర్లు ఇంకా క్రిమినల్స్ రేపిస్టులు మర్డరర్లు రెడీగా ఉన్నారు ఎందుకంటే మిడిల్ ఈస్టు ఇంకా యూరోప్ అమెరికా దేశాల్లో అనేక క్రిమినల్ మాఫియా గ్యాంగ్లు అప్పట్లో చాలా యాక్టివ్గా ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి అలా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ క్రిమినల్సు ఇంకా దొంగలు మర్డరర్లు వీళ్ళు అలా అన్యాయాలు దుర్మార్గాలు చేసిన డబ్బు అంతా సంపాదించుకున్నారు కానీ వాళ్ళు భూమి మీద హ్యాపీగా ఉంటారు కానీ చనిపోయిన తర్వాత ఇలా ఏసు యోహో వాళ్ళ నరకంలో చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకొని తింటారు అని వాళ్ళు అప్పుడప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు అలా వాళ్ళకి ఇటువంటి భయాన్ని పోగొట్టి మీ మీకు పరలోకంలోకి ఎంట్రీ ఇవ్వడానికి నేను ఒక టికెట్ మీద సంతకం పెట్టిస్తాను నాకు కేవలం మీరు కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇవ్వాలి అని చెప్పేసి పోపు కొత్త వ్యాపారాన్ని సృష్టించాడు ద్రాక్ష తోటలు ఇంకా బియ్యము ఇంకా గోధుమలు వంటివి మనం పండిస్తేనే అమ్ముకోగలం అమ్మే కొంది అవి అయిపోతూ ఉంటాయి అవి మళ్ళీ కష్టపడి తయారు చేయాలి కానీ ఇలా దేవుడి రిప్రజెంటేటివ్గా ఇతను ఇలా ఎన్ని సర్టిఫికేట్లు సంతకం పెడితే అంత డబ్బు వస్తూ ఉంటుంది ఎన్నింటి మీదే సంతకం పెట్టచ్చు కదా అక్కడ పెద్ద కష్టమైన పనే ఉంది ఇలా తీయని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని బఫూన్లు చేస్తూ ప్రజల యొక్క నమ్మకాలతో ఆటలాడుతూ పోపుగారు ఇలా మాఫియా మరియు మర్డర్లకి పరలోకంలోకి వెళ్ళడానికి సర్టిఫికేట్లు టికెట్లు అమ్ముకొని కొన్ని బిలియన్స్ 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 ఆఫ్ డాలర్స్ సంపాదించాడు దీన్నే వాళ్ళ యొక్క పరిభాషలో ఇంటలిజెన్సెస్ అంటారు ఈ ఇంటలిజెన్సెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంది మర్డర్ చేసిన వాడికి ఒక రేటు రేపులు చేసిన వాడికి ఒక రేటు ఇంకా ఎక్కువ మంది ప్రజల్ని మోసం చేసి డబ్బులు కొట్టేసిన వాడికి ఒక రేటు ఇలా నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రేటు ఉంటుందన్నమాట ఆ రేటు కనుక కట్టేస్తే ఆ పాపం క్షమించబడుతుంది అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ని పంతొమ్మిదవ శతాబ్దంలో పోపు ఇంట్రడ్యూస్ చేసి రాత్రికి రాత్రి బిలియనీర్ అయిపోయాడు అవి అయిపోలేదు ఇప్పటికీ ఆ ఇంటెలిజెన్సెస్ అమ్మి వీళ్ళు కొన్ని బిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొల్ల కొడుతూ ఉన్నారంటే ఆశ్చర్యం కాదు ఇటువంటి అద్భుతమైన ఐడియాతో రాత్రికి రాత్రి పోపు ప్రపంచంలో అత్యంత ధనవంతుడయ్యాడు కేథలిక్ చర్చ్ ప్రపంచంలో అత్యంత లాభసాటి వ్యాపారం అయిపోయింది ఈ డబ్బుతో ఏం చేయాలో అర్థం కాక ఈ పోపు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలంతా కూడా రోజు ఫుల్గా మందు దాగి మంచి పార్టీలు చేసుకొని అక్కడికి వచ్చినటువంటి అందమైన అమ్మాయిలకి నిన్ను స్వర్గానికి పంపిస్తానంటూ భూమి మీద వీళ్ళు స్వర్గాన్ని చూసేవాళ్ళు ప్రతిరోజు మళ్ళీ ఇక్కడ ఒక కొత్త మాఫియా తయారైంది అదేమిటంటే కేవలం పోపు గారు సంతకం చేస్తేనే పరలోకంలో ఎంట్రీ ఉంటుందని పోపు ప్రచారం చేసుకుంటే లేదు లేదు మేము సంతకం చేస్తే కూడా పరలోకంలో పేతురు యాక్సెప్ట్ చేస్తాడని ఇంకొంతమంది కొంచెం పేరున్నటువంటి పాస్టర్లు ఇంకా కొంతమంది క్రైస్తవ మత పెద్దలు ఆ ఐడియాని వాడుకోవడం ప్రారంభించారు అప్పుడు పోపు ఒక అడుగు ముందుకేసి ఒరే నేను సంతకం పెడితేనే పరలోకంలో యాక్సెప్టెడ్ మిగతా వాళ్ళు సంతకం పెట్టిన టికెట్లు కనుక మీరు ఎత్తుకొని వెళ్తే పరలోకంలో నుంచి మిమ్మల్ని నరకంలో దోసేస్తారని అతను బహిరంగంగా పేపర్లో ప్రకటనలు ఇచ్చినప్పటికీ చాలామంది అదంతా అబద్ధం అని చెప్పేసి ఇంకా కొంతమంది ఇలా ఈ వ్యాపారానికి వెన్నుపోటు పొడిచి వాళ్ళు కూడా బాగా రిచ్ అయ్యారు ఈ పిచ్చి ఎంతవరకు ఉండేదంటే అలా పోపు సంతకం పెట్టిన సర్టిఫికేట్ని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క శవపేటికలో పెట్టి మరీ పూడ్చిపెట్టేవాళ్ళు ఎందుకంటే రేపు ఏసు రెండో ఊరు వచ్చి లేపినప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తేనే కదా వాళ్ళు పరలోకానికి వెళ్ళేది ఈ పిచ్చి ఎంతగా ముదిరిందో ఇవంతా చూస్తూ ఉంటే అసలు నమ్మశక్యం కాకుండా ఉంటుంది ప్రజల్ని ఇంతగా ఫూల్స్ చేయొచ్చా అని అనిపిస్తూ ఉంటుంది పోపులు ఇలా సంపాదించిన డబ్బుని యూరోప్ దేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి చాలా బాగా డబ్బు సంపాదించారు అంతటితో వాళ్ళకి డబ్బు దాహం తీరలేదు ఒకసారి పోపు గారు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు అది చదువుతాను వినండి ప్రాఫిట్స్ దే మ్యాటర్ యాజ్ మచ్ ఇన్ ద చర్చ్ యాజ్ దే డూ ఇన్సైడ్ ఐబిఎం కంపెనీ డోంట్ ఫర్గెట్ ఇడ్ అంటే ఐబిఎం కంపెనీ ఎటువంటి కంపెనీయో మాది కూడా అటువంటి కంపెనీయే ఇంకా పురాతనమైన కంపెనీ వాళ్ళకి లాభం ఎలా ముఖ్యమో మనకు కూడా లాభం అలాగే ముఖ్యం అని చెప్పేసి పోపు గారు ఒకసారి ఇలా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ పోపు అనేది ఒక పదవి కదా మారిపోతూ ఉంటుంది ఒక పోపు గారు పబ్లిక్గా ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా తమ యొక్క ఆదాయాన్ని కోల్పోయి అవి ఆర్థిక మాంద్యంలో కొవ కూరుకుపోతూ ఉంటే పోపు గారు మాత్రం మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంచి వ్యాపారం చేసి బాగా రిచ్ అయిపోయారు ఎందుకంటే ఆ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి ప్రతి సైనికుడు కూడా స్వ పరలోకానికి వెళ్ళేలాగా ఆయన సర్టిఫికేట్లు జారీ చేసి ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వసూలు చేయడమే కాకుండా ఇంకా ఈ యుద్ధంలో అందరూ కూడా చాలా పరలోకానికి వెళ్ళాలని అలా రకరకాలుగా అబద్ధాలు చెప్పేసి కొంతమంది దగ్గర కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొట్టేశాడు ఇంకా ఈ యుద్ధంలో కొన్ని దేశాలని సపోర్ట్ చేయడానికి పోపు గారు ఆ దేశాల దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఆ దేశాలు యుద్ధంలో గెలుస్తాయి వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం లభిస్తుందని పబ్లిక్గా ప్రచారం చేసి చాలా డబ్బు కొట్టేశాడు వీళ్ళు డబ్బు కోసం ఏ గడ్డైనా తింటారు అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ప్రపంచ యుద్ధంలో జర్మనీ వైపున వీళ్ళు జర్మనీ అప్పుడు ఈ యూరోప్లో ఆయుధాలు తయారు చేయడానికి అడిగితే ఎవరూ కూడా సహాయం చేయలేదు అప్పుడు అటువంటి జర్మనీ దేశానికి పోపు తన యొక్క వాటికన్ సిటీలో కొంత ప్రాంతాన్ని ఇచ్చేసి అందులో ఆయుధాలు తయారు చేసుకునే అనుమతి ఇచ్చాడు ఈ విధంగా సొంత క్యాథలిక్ ప్రజల్ని వెన్నుపోటు పడిచి మరి పోపు కొన్ని వందల వేల డాలర్లను సంపాదించాడు ఈ పోపు అప్పట్లో ఒక నియంత ఈ జర్మనీ నియంత హిట్లర్ గారితో ఒప్పందం చేసుకుని మా యొక్క సపోర్ట్ హిట్లర్కి అని చెప్పేసి ప్రకటించి హిట్లర్ పరలోకానికి పోతాడని చెప్పాడు ఇలా చెప్పినందుకు హిట్లరు జర్మనీలో ఉన్న ప్రతి క్యాథలిక్ యొక్క నెలవారీ సంపాదన నుంచి పది శాతం అంటే దశమ భాగం ఈ దశమ భాగాలు అనేవి వాళ్ళకి జీతం ఇచ్చేటప్పుడే ఆ దశమ భాగం కట్ చేసి పోపు గారి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తూ ఉండేవాడు ఈ విధంగా పోపు కంపల్సరీగా జర్మనీ దేశంలోని ప్రతి కేథలిక్ దగ్గర దశ విభాగాలు వసూలు చేసి చాలా చాలా ఊహించనంతన డబ్బు సంపాదించాడు కానీ ఈ విధంగా ప్రపంచంలో నలుమూలల దగ్గర నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్లు రావడంతో ఈ డబ్బంతా కూడా పోపు గారు యూరోప్లోని కొన్ని కొన్ని పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేశారు అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల పోపు దగ్గర ఇంత ధనం ఉంది అన్న విషయం పత్రికలు పసిగట్టి పోపుకి ఒక రూపాయి కూడా ఇవ్వద్దని ప్రచారం చేశాయి దీంతో భయపడిపోయిన పోపు అప్పుడు ఏం చేశాడు అంటే తన సొంత వాటికన్ దేశంలో ఒక కొత్త బ్యాంకు సృష్టించి ఆ డబ్బునంతా కూడా అన్ని బ్యాంకుల నుంచి తీసేసి ఈ వాటికన్ బ్యాంకులో పెట్టేశాడు అప్పుడు ఈ వాటికన్ బ్యాంకు పోపు కిందే ఉంటుంది కాబట్టి ఈ వాటికన్ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళకి సంవత్సరానికి ఎంత వస్తుంది దాని మీద ఎంత వడ్డీ వస్తుంది అన్న విషయం ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఈ వాటికన్ బ్యాంకు ఒక సీక్రెట్గా సీక్రెట్ బ్యాంక్గా ప్రపంచంలో ఇతను చేసేసాడు దీనివల్ల ఏ ఇతను నుంచి ఎంత డబ్బు ఉందని ఎవరికీ తెలియదు అందువల్లే ప్రపంచ ధనవంతుల లిస్టులో ఎప్పుడూ పోపు ఉండడు కానీ ప్రపంచంలో పోపును మించిన ధనవంతుడు ఎవడూ లేడు ఇది ఒక వాస్తవం ఇలా పోపు సృష్టించిన ఈ వాటికన్ బ్యాంకులో ఇంకా ఎంతోమంది తాము సంపాదించినటువంటి నల్లధనాన్ని ఇక్కడ దాచుకున్నారు ఇందులో ముఖ్యంగా మనకి కనిపించేది మదరిస్తా మద దరిసా చనిపోయేటప్పటికీ ఈ వాటికని బ్యాంకులో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆమె పేరు మీద ఉన్నాయి ఆ డబ్బు తర్వాత ఏమైంది ఏమిటి అనేది ఎవరికీ తెలియదు ఆమె ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల్లో కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఆమె యొక్క ఛారిటీస్లో ఖర్చు అనేది ఒక కఠోరమైన వాస్తవం ఇలా అనూహ్యమైనటువంటి ఈ ధనాన్ని కూడగట్టిన పోపు పోపు కింద ఉన్నటువంటి మత పెద్దలు తమ చర్చిలకి వచ్చి దేవుడి దేవుడి యొక్క ప్రతినిధులను నమ్మే అందమైన అమ్మాయిల్ని రోజూ కూడా వాళ్ళు చెప్పుకోని రీతిలో వాడుకోవడం ప్రారంభించారు ఇలా వాడుకోవడం వల్ల చాలామంది అమ్మాయిలకి వాళ్ళు తమ దగ్గరుండే అపారమైన ధనాన్ని డాలర్స్ని ఇచ్చేసేవాళ్ళు ఎందుకంటే నిరంతరం డబ్బులు వస్తూనే ఉన్నాయి ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ మగ్గుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం ప్రారంభించారు వీళ్ళని అడిగే వాళ్ళు లేరు కదా ఎందుకంటే అది వాటికన్ బ్యాంక్ సీక్రెట్ కదా అంతేకాకుండా వీళ్ళు చిన్న పిల్లల మీద కూడా కన్ను వేశారు అలా చిన్నపిల్లల మీద వీళ్ళు అఘాయిత్యాలు చేసినప్పుడు వాళ్ళు కోర్టులకి వెళ్లకుండా వాళ్ళకి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకున్నారు అలా సెటిల్మెంట్లు చేసుకున్న డబ్బు విలువ ఎంతో తెలుసా దరిదాపు పది నుంచి ఇరవై బిలియన్ డాలర్లు ఇంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ వాటికని దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ట్రిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్లు ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డబ్బు కొదవే ఉంది ప్రపంచంలో అతి పెద్ద కంపెనీ ప్రపంచంలో అత్యంత ఓల్డెస్ట్ కంపెనీ ఒక్క రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం ఇంకా ప్రపంచంలో ఏ చిన్న పని చేయకుండా అత్యంత ఎక్కువ ధనం సంపాదించిన ధనవంతుడు ఎవరన్నా ఉన్నా అంటే ఈ పోపు ఈ క్యాథలిక్ చర్చ్ క్రైస్తవ మతం కంపెనీ హరిహిఓ